నేను జమ్మికుంట వ్యవసాయ అధికారి ఏవో గారికి సమాచార హక్కు చట్టం ద్వారా 2022లో దరఖాస్తు చేయడం జరిగింది. వ్యవసాయ అధికారి ఆయన చేసిన ఆత్మ స్కీమ్ ద్వారా మీటింగులు ఎన్ని, వాటికి బిల్స్ మొత్తం టోటల్ 2018 నుండి 2022 వరకు ఏమేమి ఖర్చులు పెట్టారు అనే వివరణ అడగగా ఆయన ఓన్లీ ఒక సంవత్సరం బిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఒక సంవత్సరం బిల్లునే సుమారుగా 3 నుండి 4500 రూపాయల వరకు స్కామ్ జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. ఆ బిల్సులలో అవి మొత్తం దొంగ బిల్లులు. 2018లోనే ఆయన ఒక మీ ఒకళ్ళకి భోజనం తినిపిస్తే 75 రూపాయల బిల్లు పెట్టింది. ఇంకో మెస్లో అదే సంవత్సరం అదే 3 రోజుల తర్వాత ముందు ఆయన 15 మంది భోజనం వినిపించినా చెప్పి 50 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే 3 రోజుల వ్యవధిలోనే 25 రూపాయలు పెరిగిందా పెరిగితే సరే 3 రోజులలో 25 రూపాయలు పెరిగితే ఈరోజు వరకు 6 సంవత్సరాలు అవుతుంది. ఆ 2018కు 24కు ఎంత అమౌంట్ పెరగాలి? ఈ రోజున ఏ జమ్మికుంట పట్టణ ప్రాంతంలో ఏ మెస్సులో ఫుల్ భోజనం తిన్నా 80 రూపాయలే ఉన్నది. అంటే ఒక 3 రోజులలోనే 25 రూపాయలు పెరిగింది, 6 సంవత్సరాలలో 5 రూపాయలు పెరుగుతుందా? దీన్ని మీడియా మిత్రులు కానీ అందరూ గమనించాలి. కలెక్టర్ గారికి ఈరోజు అతనిపై చర్యలు తీసుకోగలరని చెప్పి నేను ఫిర్యాదు చేయడం జరిగినది. ఇట్లాంటి అవినీతి అధికారిపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పి ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. చెల్పూరి రాము, అంకుశపూర్ గ్రామం. సుమారు ఆయన తన వ్యవసాయ అధికారిగా వచ్చి 8 నుండి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇచ్చిన 1 సంవత్సరం బిల్లులో ఇంత అవినీతి జరిగితే ఈ 8 నుండి 10 సంవత్సరాల కాలంలో ఎంత అవినీతి జరిగి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలి.